యేసు ప్రభు మరి లోక పాపమంతటిని మోసుకుని పో దేవుని గొర్రెపిల్లగా వచ్చాడు. అంటే ప్రార్థన ఎందుకు చేయాలో, దేవుడు దేని ఆనర్ చేస్తాడో తెలిసేది కాదు. ఆ దినం నుండి నీవు ఆయనను పరలోకపు తండ్రి అని పిలుస్తావు. హీఈస్ యువర్ ఫాదర్ ఇన్ హెవెన్. ఎంత చక్కటి నిరీక్షణ! నువ్వు ఒక్కరిదానివే కాదు రక్షణ పొందింది. నువ్వు రక్షణ పొందితే, నువ్వు అట్లాంటి స్టెప్, డేరింగ్ స్టెప్ గాని నువ్వు వేస్తే, యాజకులుగా దేవుడు మనం చేసుకున్నా ఆయన బాహు ఎవనికి బయలుపరచబడను? జయమిచ్చే దేవుని, నీకు విజయం ఇచ్చే దేవుని, నీకు విడుదల ఇచ్చే దేవుని. బైబిల్లో ఆ విషయమై అబద్ధ క్రీస్తులు బహుబలంగా దేవునికి ప్రార్థన చేశాం, ప్రభువా మేమైతే ఈ పని చేయడానికి వచ్చాం, నీ పాప జీవితాన్ని ప్రభు దగ్గర ఒప్పుకున్నప్పుడు అప్పుడు సత్యము నేను స్వతంత్రులుగా చేసి గొప్ప విడుదలను, గొప్ప ఎన్ని వాగ్దానాలు నీకు దేవుడు చేశాడు అవన్నీ నెరవేర్చేటువంటి ప్రభుగా ఉంటున్నాడు. నా పాపాలను కడిగి శుద్ధి చేయని ప్రభు దగ్గర పలుకు, ప్రభు నిన్ను క్షమించి తంటావు, నన్ను విడిచిపోవద్దు అని చెప్తున్నాడు. అంతేకాదు, నా దగ్గర నిలకడగా ఉండు, స్థిరంగా ఉండు, విశ్వాసములో స్థిరంగా ఉండు, అయితే నా జీవితం అంతా, నా శరీరం అంతా నీ కొరకు నేను నీ దాసుడను ప్రభువా అని చెబుతున్నాడు. ఎన్నో కష్టాలు అనుభవించాడు, అనేక సార్లు ఆయన కొట్టారు. ఆత్మీయమైన గుడ్డితనంలో ఉన్నట్టయితే నీ యొక్క సంగతులను పోగొట్టుకుంటావు. తనను కించపరచాలని కాదు, మనుషులందరి పాపను మోసుకొని పో దేవుని గొర్రెపిల్లగా ఆయన లోకంలో కలవరము రాదు. ఎందుకంటే అటువంటి పరిస్థితులు కూడా దేవునితో నడుస్తున్నాము. దేవునికి మరి ఇతరులకు నువ్వు మహిమకరంగా దేవునికి. మొదటి సంఘంలో వారందరూ ఏక మనస్కులై జీవించారు. ఇలాంటి గొప్ప మేలు ఇంకెక్కడా ఉండదు. ఇది అత్యున్నతమైన గొప్ప మేలు. మనం మనుషులకి చేసిన మేలు మనుషులు చేస్తారని మనం చేయకూడదు. ఎవరు దానికి ప్రతిఫలం ఎవరిస్తారు? కాబట్టి సహోదరుడా, సహోదరి, నువ్వు తప్పిపోయావా, తప్పించుకుంటున్నావా? ఆలోచన చే. మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి, మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి, ధనమే సర్వం బనుచు, సుఖమే స్వర్గం బనుచు, తండ్రిని వీడితి ధరణి భోగములెల్ల బ్రతుకు ధ్వంసముజేయ దేవానింజేరీతి, దేహి అని నీ వైపు చేతులెత్తిన నాకు దారిని చూపుము. ఆహాహా, దేహి అని నీ వైపు చేతులెత్తిన నాకు దారిని చూపుము. మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి. ప్రభునందు ప్రేమైనటువంటి రక్షకుని స్వరం ప్రేక్షకులారా, ప్రభువైన మనం కూడా ఆరాధన చేద్దామా. Let man.